ఒక ఎఫ్సి పాయింట్ 3-5 ఉన్నారు కదా భాస్కర్ రెడ్డి గారు, ఇతరులు మూడు గుప్పెట్లు నన్ను తీసి చెప్తున్నారు అక్కడి నుంచి చేసినాను. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి పోలీసు పరిస్థితి పెట్టి నేను చేసినాను. రా ధైర్యం ఉంటే రాయినా ముసి పాత ముసి ఇంటికి వెళ్తున్నాడు. ఇలాంటి కోపంలోగా చూసుకుంటా పోతున్నాను. ఒక భరోసా ఇచ్చినాను, మా జోలికి వచ్చే చెంత తీస్తానని చెప్పినాను. ఎస్సీలు వేధించి, బీసీలు వేధించి, ఓసీలు వేధించి ఎవరు ఓడించడానికి మీది స్టార్ట్ అయింది. విజయ్ వేసిన మీ నాయకుడు స్టార్ట్ అయింది. మమ్మల్ని ఎన్ని విధాలుగా ఏడిపించారో అన్ని 100 ఎత్తులు మిమ్మల్ని ఏడిపించి చేస్తామని చెప్పేసి మాట్లాడతాడు. అది పెరుపుకుంటావా, ఇది పెరుపుకుంటావా, మా మీద పోటీ చేస్తాం అంటున్నారు. రాజంపేటలో ఆ కారు కూడా కూర్చుంటే ఏది చేస్తుందో మనకు తెలుసులేదు. వాడి నాయని కట్టుకోవాలి, మళ్ళీ మాట్లాడకుండా ఆడొక ఆడబిడ్డని కూడా లేకుండా కడపలో ఆడబిడ్డని ఉద్దేశించి మాట్లాడతాడా? మన బాధ్యతలు సభ్యుడిని చూసి ఏం చేస్తావు, పోటీ చేసేంత మొగోడు వరకు తరుముకి ఆడబడిపోతాం అంటాడు. అంటే వీళ్ళు తరుముకుంటే పరిగెత్తేదని మేమున్నామా? ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఒక ఆయన అంటాడు, ఆయన కానీ అభ్యర్థి అయితే 9 గంటలకు ఎలక్ట్ అయిపోతాడు రాజకీయంలో. మేమేం కాదు చూడుకోమన్న చక్కరాయడం చక్కరాయడం అవుతాడు. కాకపోతే ఊరికితో మేము పనిచేస్తాం లేదు. జనసేనకి ఇచ్చారు, దగ్గరుండి గెలిపిస్తాం. జనసేన మా పార్టీ పార్టీ, మేము కలిసిపోయి పనిచేస్తున్నాం. ఆదరాన్ని నిన్న నేను ఒక శాంపుల్ సర్వే చేయించాను, 4 పేర్లు పెట్టి చేయించాను. 1,40,000 ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఫోన్లు ఉన్నాయి, అందులో 1,03,000 మందికి ఫోన్లు పోయినాయి. 70,000 మంది ఫోన్లు ఎక్కడా, 33,000 మంది ఫోన్లు ఇచ్చారు. నమ్ముతారా? అవన్నీ మన కార్యకర్తలు ఇస్తా. 29,000 మంది చెందదాడి కావాలని కోరుకున్నారు. 900 మందిని ఒక ఆయన కోరుకున్నాడు, ఆయన పిల్ల పార్టీలో చేరాల. 600 మంది ఒక ఆయన కోరుకున్నాడు, 300 మంది ఒక ఆయన కోరుకున్నాడు. 29,000 మంది చెందదాడి కోరుకున్నాడంటే పూర్వ జన్మలు నేను చేసుకున్న సుప్రీంకోర్టు చేసిన మళ్ళీ సెకండ్ రూమ్ కూడా వెళ్తాను. అది మూడు రోజులు ఎక్కడో ఎవరైతే చెందరాయని కావాలని కోరుకున్నారో వాళ్ళందరిళ్లకు 100,000 మంది నేను స్వయంగా పోయి కలిసి నాకు మీరు ఫోన్లో ఓటేసినానికి ధన్యవాదాలు. ఒక కార్యకర్త భార్య, అయ్యా సాక్షి కాకుండా ఈ మాట వచ్చిందయ్యా అని చెప్పింది. ఓరి నేర్చుకుంటా ఏమొచ్చిందమ్మా అని అయ్యా. తెలుగుదేశం గుండాలు వైసీపీ కార్యకర్తలు చితకబాదిన తెలుగుదేశం గుండాలని సాక్షి పేపర్లు వస్తున్నామా? థ్యాంక్స్ అమ్మా. ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగుదేశంలో చిత్రబాదిన వైసీపీ వస్తున్నది. ఫస్ట్ టైం మంగళూరు మండలంలో వైసీపీ వాళ్ళ చిత్రబాదిన తెలుగుదేశంలో వచ్చింది. కొత్తనే ప్రతిదీ చెప్తామండి. ఆమె ఎవరో కాదు, మన టీఎంఎస్ జనరల్ సెక్రటరీ వేణు భార్య. అంతా